భారత్ లాగా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మూడు టెస్ట్ మ్యాచ్లు గెలిచి భారత జట్టు ఈ సిరీస్ ని ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచేసింది అయితే ఇక్కడ నాలుగో టెస్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా ఉత్కంఠ భరితంగా సాగింది నువ్వా నేనా అన్నట్టుగా హోరా హోరీ పోరైతే జరిగింది ఇక ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇరవై మూడేళ్ల ధ్రువ్జురల్ రాజ్ కోట్ లో కీపింగ్ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్ మెరుపులను కూడా చూపించాడు ధ్రువ్జురల్ ఇక తొలి ఇన్నింగ్స్లో నలభై ఆరు పరుగులతో మెరిచాడు ఇక ఆ తర్వాత నాలుగవ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అత్యంత విలువైన తొంభై పరుగుల ఇన్నింగ్స్ ను చేశాడు సెంచరీ చేజారినా కూడా అంతకన్నా గొప్ప ఇన్నింగ్సే అదడికి దక్కాయని చెప్పచ్చు ఇక టాప్ ఆర్డర్ ఒప్పుకొని వేళ రజిత్ టైలెండర్లతో కలిసి తొంభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక ఆఖర్లో కూడా అంటే ఇక భారత విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉంది అనుకున్న సమయంలో కూడా ముప్పై తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచాడు దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు ఇక మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఏదైతే భారత జట్టు ఆడుతుందో ఆ సమయంలో చాలా ఉత్కంఠ భరితమైన పరిస్థితులు నెలకొన్నాయి శుభం గిల్ ధృవ్ జ్వరల్ మినహాయించి మిగతా ఆటగాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు ఇక ఆ సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ డగౌట్లో లో కూర్చుని ఒక చిన్న పిల్లలాగా గెలవాలి మ్యాచ్ గెలవాలి అన్నట్టుగా చాలా అంటే చాలా ఎక్సైట్ అండ్ ఎమోషనల్ అయిపోయాడు ఇక ఆ తర్వాత మ్యాచ్ గెలిచిన అనంతరం పరిగెట్టుకుంటూ రాహుల్ ద్రావిడ్ అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు వచ్చి ధ్రువ్ జురల్ అలాగే శుభన్ గిల్ ఇద్దరికి కూడా ఘన స్వాగతం పలికారు ఇక ఆత్మీయ ఆలింగనం చేసుకుని వాళ్ళ ఆనందాన్ని వీళ్ళిద్దరితో కూడా పంచుకున్నారు ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ ధ్రువ్ జురల్ ఉద్వేగానికి లోనగాడు రోహిత్ భయ్య రాహుల్ సార్ ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు అంటూ వారిద్దరూ తమ ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఇక ముందుకు నడిచాడు కాగా ధృవ్ జురల్ కా తండ్రి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు కొడుకును కూడా తనలాగే సైనికుండి చేయాలని భావించారు కానీ ధృవ ధృవ్కి మాత్రం క్రికెట్ మక్కువ ఎక్కువ అందుకనే అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా టీమిండియా వరకు ఆడే అవకాశాన్ని తను నెక్కించుకున్నాడు